సో డెవాప్స్ ప్రొఫెషనల్ జాబ్స్ హైరింగ్ తగ్గడానికి మెయిన్గా ఒక టూ రీజన్స్ అయితే ఉన్నాయండి. సో ఈ మధ్య చాలామంది డెవాప్స్ నేర్చుకొని ఉన్నారు, అది అందరూ తెలిసిన విషయమే. బట్ ఆ హైరింగ్ ఎందుకు తగ్గింది అనే దానికి నేను చాలామందితో డెవాప్స్ ప్రొఫెషనల్స్ డిస్కస్ చేస్తే వాళ్ళు ఒక టూ రీజన్స్ చెప్పినవి, వాళ్ళు చాలా రీజన్స్ అయితే చెప్పారు బట్ నాకు టూ రీజన్స్ అయితే వ్యాలిడ్ అనిపించాయి. అవేంటో నేను చెప్తాను. ఫస్ట్ది ఏంటంటే, కంపెనీస్లో ఏ ప్రాజెక్ట్స్ కంటే ఆ ప్రాజెక్ట్స్కి డెవాప్స్ టీమ్ డెవాప్స్ ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకోరు. అది మరీ ఆటోమేషన్స్ ఎక్కువ ఉంటే ఆ ప్రాజెక్ట్కి అండ్ కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉంటే మాత్రం అలాంటి ప్రాజెక్ట్స్కి, అంటే లార్జ్ ప్రాజెక్ట్స్కి అండ్ ఆటోమేషన్ ఎక్కువ ఉంటే అలాంటి ప్రాజెక్ట్స్కి డెవాప్స్ టీమ్ అనేది ఎక్కువ మంది కావాల్సి వస్తుంది ప్రొఫెషనల్స్. అదే మీడియం సైజ్ ప్రాజెక్ట్స్కి అయితే ఓన్లీ ఒక్క డెవాప్స్ ప్రొఫెషనల్తోనే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అదే కాంప్లెక్సిటీ ప్రాజెక్టు, ఓకే పెద్ద లార్జ్ ప్రాజెక్ట్ అయితే అప్పుడు ఎక్కువ మంది డెవాప్స్ ప్రొఫెషనల్స్ హైర్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ బేస్ చేసుకొని అండ్ దాని యొక్క కాంప్లెక్సిటీ బేస్ చేసుకొని అండ్ ఆటోమేషన్ ప్రాసెస్ బేస్ చేసుకొని ఈ హైరింగ్ డెవాప్స్ పీపుల్ని హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సెకండ్ ఇది ఏంటంటే, ఇప్పుడు ఈవెన్ డెవలపర్స్ కూడా ఈ టాస్క్ని, డెవాప్స్ రిలేటెడ్ టాస్క్ని అయితే చాలామంది, చాలా కంపెనీస్లో, మీడియం సైజ్ కంపెనీస్లో అయితే వాళ్ళే డెవలపర్స్ చేస్తే ఆ వర్క్ను కూడా కంప్లీట్ చేపిస్తున్నారు ఆ టాస్క్ని కూడా. సో అందువల్ల స్పెషల్గా డెవాప్స్ ప్రొఫెషనల్స్ హైర్ చేసుకోవడం అనేది కొంతవరకు వాళ్ళ బడ్జెట్ అన్ని కన్సర్న్ చేసుకొని, వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ప్రాఫిట్స్ బెనిఫిట్స్, వాళ్ళ యొక్క మార్జిన్స్ అన్ని చెక్ చేసుకొని డెవాప్స్ టీమ్ అనేది కొంతమంది తగ్గిస్తున్నారు, హైరింగ్ అనేది తగ్గించుకున్నారు. ఓకే, మేబీ ఫ్యూచర్లో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ అన్నీ వస్తే మళ్ళీ హైరింగ్ అయితే ఉండొచ్చు. ఇవైతే నాకు వ్యాలిడ్ రీజన్స్ అనిపించాయి కొంత హైరింగ్ తగ్గడానికి. ఎందుకంటే కంపెనీస్లో ఏంటంటే అడ్జస్ట్ చేస్తున్నారు ఎక్కువగా, అంటే కొంతమంది డెవలపర్స్తోనే ఆ ఏవైతే మినిమం టాస్క్ ఉంటాయో ఆ టాస్క్ని, డెవాప్స్ రిలేటెడ్ టాస్క్ని కంప్లీట్ చేపిస్తున్నారు. అది వాళ్ళ యొక్క కాంప్లెక్సిటీని బట్టి, ప్రాజెక్ట్ కాంప్లెక్సిని బట్టి అండ్ ప్రొసీజర్ని బట్టి. ఎందుకంటే ఓన్లీ వన్ డెవాప్స్ ప్రొఫెషనల్ ఆర్ టూ డెవాప్స్ ప్రొఫెషనల్స్ మాత్రమే ఒక ప్రాజెక్ట్కి అయితే హైర్ చేసుకుంటున్నారు ప్రజెంట్, వాళ్ళతోనే మెయింటైన్ చేపిస్తున్నారు. ఓకే, సో మీకు ఇవి కాకుండా ఇంకా ఏదన్నా వ్యాలిడ్ రీజన్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మీకు ఏదైనా ఐటీ కెరీర్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మాత్రం ఈ లక్కీ హైటీ హబ్ .com వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మెయిన్ రీజన్ ఏంటి డెవాప్స్ జాబ్ ఓపెనింగ్స్ తగ్గిపోవడానికి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.